ఓకే నైస్ ఫస్ట్ సీరియల్ నీది ఆడదే ఆధారం అయితే సో ఫస్ట్ ఎలా అనిపించింది అసలు కెమెరా ఫేజింగ్ అంటే అది నీకు డిఫరెన్స్ డాక్యుమెంటరీస్ అంటే డిఫరెన్స్ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది సో కొత్త కొత్త జనాలు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అసలు ఎలా అనిపించింది నీకు అప్పుడు చైల్డ్ ఏజే కదా అప్పుడుది ఎస్ ఇంటర్మీడియట్ జస్ట్ 10th ఫినిష్ అయ్యాలి ఇంటర్మీడియట్ లోకి అడుగు పెట్టాను అంతే అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ కెమెరా ఎవరికైనా భయంగా టెన్షన్ గా ఉంటుంది బట్ బై గాడ్స్ గ్రేస్ డైరెక్టర్ వాస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఈజీ గోయింగ్ అన్నమాట ఆయన వల్ల ఒకటికి కంఫర్టబుల్ గా చేసుకుని సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఆయన కింద చేసిండే నేను అండ్ హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ నువ్వు ఏం టెన్షన్ పడకు ఇలా చేయ అలా చేయ అన్నారు అంతే సో అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది సో తర్వాత సీరియల్స్ ఏంటి దాని తర్వాత చేసింది చాలా తక్కువే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకంటే మళ్ళీ 2 సీరియల్స్ ఎట్ టైం చేసి మళ్ళీ డేట్స్ క్లాషెస్ దానివల్ల మళ్ళీ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వడం మా డాడీ అయితే చాలా స్ట్రిక్ట్ అట్లాంటి విషయాల్లో అసలు ప్రేక్షకులకి సింధూర కంటే గంగ అంటే బాగా తెలుస్తావు నువ్వు గంగతో రాంబాబు సీరియల్స్లో చాలా ఫేమస్ అసలు చాలా చాలా జనాలకి చాలా దగ్గర అయ్యావు సో అది అసలు ఎక్స్పీరియన్స్ అది ఎలా ఏంటి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఉన్నంత వరకు ఐ డి నో ఐ వాస్ ఎంజాయింగ్ ద ఫేమ్ అనేది కూడా లేదు ఐ వాస్ జస్ట్ బీయింగ్ వెరీ నార్మల్ నాకు ఏదో ఫేమ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న ఫీలింగ్ ఫేమ్ ఉన్నట్టు కూడా నాకు అనిపించలేదు ఇప్పుడు అందరూ చెప్తుంటే తప్పితే ఐ డోంట్ రియలైజ్ యాక్చువల్గా ఐ వాస్ లైక్ గోయింగ్ విత్ ద ఫ్లో అనమాట అంతే ఎంజాయ్ చేశాను బట్ గంగతో రాంబాబు వాజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హాడ్ అసలు చాలా అంటే అసలు టోటల్ గా ఎంజాయ్ చేశాను అలా కామెడీ కదా సో కాబట్టి అది ఇంతకు ముందు నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే కామెడీగా ఏదైనా ఫస్ట్ టైం అది ఫస్ట్ టైం అంటే ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీగా ఫస్ట్ టైం బట్ నార్మల్ సందడే సందడి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.